హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా స్మార్ట్ లైఫ్ నేను హిమబిందు ఈ వీడియోలో ఫ్యాబ్రిక్ గ్లిటర్ గ్లూతో డిజైనర్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు నేను ఇంట్లో ఉన్న పాత బ్యాంగిల్స్నే యూస్ చేసి ఇలా కొత్తగా డిజైన్ చేసుకున్నాను అది ఎలాగో చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పటి వరకు మీరు చాలా రకాల డిజైనర్ బ్యాంగిల్స్ని అయితే చూసుంటారు కానీ ఫ్యాబ్రిక్ గ్లిటర్ గ్లూతో బ్యాంగిల్స్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ తయారు చేయలేదు నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను వీడియో చూసిన తర్వాత నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి చూడండి ఇలా ఉన్న పాత బ్యాంగిల్స్నే తీసుకుని మనం ఇలా కొత్తగా డిజైన్ చేసి వాటి లుక్కే మార్చేయచ్చు మనం కొన్ని రోజులు వేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ పైన ఉన్న చెక్కుడు డిజైన్ అంతా పోతుంది కదా అలా సగం పోయి సగం ఉంటే మనం వేసుకోలేము అలాగే పడేలేము కూడా సెంటిమెంటల్గా అలా పక్కన ఉంచుకుంటాము అలాగే కొన్ని బ్యాంగిల్స్ చెట్లిపోతాయి ఒకటి రెండు బ్యాంగిల్స్ మిగులుతాయి అట్లాంటి వాటిని విడిగా వేసుకోలేము పడేయలేము సో ఇట్లాంటి బ్యాంగిల్స్ నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే ఆ బ్యాంగిల్స్తో పాటుగా నేను ఫ్యాబ్రిక్ లెటర్లు అలాగే ఒక చాక్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లాత్ మీద ఆ అంతా పడకుండా నీట్గా ఒక పేపర్ వేసుకున్నాను ఆ పేపర్ మీద బ్యాంగిల్స్ పెట్టుకుని చాక్తో ఆ డిజైన్ అంతా కూడా తీసేస్తాను అంటే గాజుల మీద సగం పోయి సగం ఉంటుంది కదా ఆ చెక్కుడంతా కూడా తీసేస్తాను దీనికి గట్టిగా ఏమీ రుద్దక్కర్లేదు జస్ట్ చాక్తో మనం పైపైన అలా గీరితే చాలు వచ్చేస్తుంది గట్టిగా గీరితే కనుక గాజు కూడా బ్రేక్ అయిపోతుంది లేదంటే గీతలు పడిపోతాయి జస్ట్ పైప్ అట్లా అంటే సరిపోతుంది చాలా ఈజీగా ఊడిపోతుంది చెక్కుడంతా కూడా మొత్తం అన్ని గాజులు గోరుతో గీరలేము కాబట్టి ఇలా చాక్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా ఇలాగ మనం ఎన్ని బ్యాంగిల్స్ తీసుకుంటే అన్ని బ్యాంగిల్స్ కొన్ని బ్యాంగిల్స్ అయితే రెండు రెండు ఉంటాయి లేదంటే కొన్ని మూడు మూడు ఉంటాయి ఇలా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా మనం అన్నీ కలిపి వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి కాబట్టి రెండున్నా మూడున్నా కూడా ఇలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కడైనా మెరుపులు ఉంటే కనుక ఇలా గోరుతో గీరితే వచ్చేస్తాయి మనం ఎన్ని బ్యాంగిల్స్ తీసుకుంటే అన్ని బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా చెక్కుడంతా తీసేసి ప్లెయిన్ బ్యాంగిల్స్లా నీట్గా చేసుకుని సైడ్ గుంచుకోవాలి మనం ఎన్ని సెట్లు తీసుకుంటామో అన్నీ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఉన్నవే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క గాజు తీసుకుని ఈ గ్లిటర్ క్లూతో స్పాట్స్ లాగా పెట్టుకోవాలి బ్యాంగిల్స్ మీద మొత్తం బ్యాంగిల్ అంతా రౌండ్గా స్పాట్స్ మనకి డాట్స్ స్పాట్స్ అంటే డాట్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న డాట్స్ గ్యాప్ అయితే ఈక్వల్గా ఉండాలి అన్ని గ్యాప్స్ కూడా ఈక్వల్గా ఉంటే బ్యాంగిల్ చూడడానికి అందంగా ఉంటుంది అలాగే డాట్స్ అయితే కొందరికి పెద్దగా ఉంటే ఇష్టం కొందరికి చిన్నగా ఉంటే ఇష్టం మన ఇష్టాన్ని బట్టి పెట్టుకోవాలి మొత్తం బ్యాంగిల్ అంతా కూడా ఈక్వల్గా ఉంటే డాట్స్ బాగుంటుంది చూడండి ఇలా మొత్తం అంతా ఈక్వల్గా కనిపిస్తాయి ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి నేనైతే మీకు చూపించడం కోసం పేపర్ మీద పెడుతున్నాను యాక్చువల్గా పేపర్ మీద పెట్టకూడదు ఏదైనా మన దగ్గర బ్యాంగిల్స్ స్టాండ్ ఉంటే దానికి పెట్టుకుంటే కనుక ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇక్కడ నేను పేపర్ మీద ఎందుకు పెట్టానంటే అస్తమానం లేచి స్టాండ్ మీద పెట్టుకోవడం కుదరదు అని చెప్పేసి నేను పేపర్ మీద పెట్టేస్తున్నాను ఇలా మొత్తం మనం అన్ని బ్యాంగిల్స్ని ఎన్ని బ్యాంగిల్స్ తీసుకున్నామో అన్ని అన్నిటి మీద ఇలాగే డాట్స్ పెట్టేసుకోవాలి డాట్స్ పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి డ్రై అయిపోయేలా చూసుకోవాలి ఒక అరగంట అయినా సరే వాటిని కదపకుండా ఉంటే పూర్తిగా డ్రై అవుతాయి ఆ తర్వాత మనం చేతో టచ్ చేసినా పర్లేదు లేదంటే కనుక మనకి అంటుకుపోతుంది కాబట్టి డ్రై చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఇలా అన్ని బ్యాంగిల్స్ మనం సేమ్ నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్ తీసుకున్నాను ఇంకా చాలా కలర్స్ ఉంటాయి గోల్డ్ ఉంటుంది అలాగే ఇంకా అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో ఫ్యాబ్రిక్ బ్లూలో అదే ఫ్యాబ్రిక్ గ్లిట్టర్ గ్లూలో మనకి నచ్చిన కలర్స్ తెచ్చుకుంటే బ్యాంగిల్స్ని బట్టి కలర్స్ అనేవి వేసుకుంటే అందంగా ఉంటుంది ఇలా అన్ని బ్యాంగిల్స్ మీద డిజైన్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి డ్రై అయ్యేలా చూడాలి పూర్తిగా డ్రై అయ్యే వరకు మనం టచ్ చేయకూడదు అస్సలు ఇలా పేపర్లో పెట్టే కన్నా బ్యాంగిల్ స్టాండ్కి పెడితేనే చాలా బెటరు మనం డిజైన్ ఎట్లా పెడితే అట్లా ఉండిపోతుంది లేదంటే కనుక పేపర్కి అయితే ఖచ్చితంగా అంటుకుంటుంది స్పాట్స్ పెద్దవి పెడితే మాత్రం పేపర్కి అంటుకుపోతాయి చిన్నవి అయితే పర్వాలేదు ఇలా విడివిడిగా టచ్ అవ్వకుండా ఒక్కొక్కటి పెట్టాను నేను వీటిని ఇప్పుడు కాసేపు పక్కన ఉంచేస్తాను ఇప్పుడు ఇంకొక వెరైటీ చేస్తున్నాను ఇది మా పాప కోసం చేస్తున్నాను తన మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఆ మెటల్ బ్యాంగిల్స్తో పాటు ఇది ఫ్యాబ్రిక్లో అలాగే ఇది స్టోన్ లైన్ ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాంగిల్ పైన గ్లూతో కవర్ చేస్తాను మొత్తం అంతా రౌండ్గా గ్లూ యూస్ చేసి చాలా రోజులు అయిపోయింది అందుకని మధ్య మధ్యలో సరిగ్గా రావట్లేదు ఇలా రానప్పుడు ఏం చేయాలంటే పిన్తో కొంచెం గుచ్చితే అది ఫ్రీగా వస్తుంది తర్వాత ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా కవర్ చేసేసుకోవాలి గ్లూతో ఇప్పుడు స్టోన్ లైన్ తీసుకుని జాగ్రత్తగా గాజు చుట్టూ ఆ గమ్ పైన అంటించాలి జరిగిపోతూ ఉంటుంది కొంచెం స్లోగా అంటించుకోవాలి మొత్తం బ్యాంగిల్ అంతా కవర్ అయిన తర్వాత ఎక్సెస్ చేయని కట్ చేసేసుకోవాలి ఇది కూడా నీట్గా పక్కన పెట్టేసి చాలాసేపు పడుతుంది ఇది కూడా డ్రై అవడానికి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది తడిగా ఉన్నప్పుడు బ్యాంగిల్ మనం టచ్ చేసి ఆ స్టోన్ లైన్ కానీ జరిగిందంటే మళ్ళీ మనం సెట్ చేయడం కొంచెం కష్టం అలాగే మళ్ళీ మళ్ళీ గమ్ పెడితే స్టోన్ లుక్ కూడా డల్ అయిపోతుంది కాబట్టి గమ్ ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రై అవ్వనివ్వండి ఇలా ఎక్సెస్ ఉన్న చైన్ని కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా కట్ చేయకండి చూసుకుని కట్ చేసుకోండి లూజ్గా అనిపించిన సెట్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కువైపోతుంది చైన్ అనేది కాబట్టి కరెక్ట్గా మళ్ళీ తక్కువైనా మనం ఏం చేయలేము మొత్తం చైన్ అంత వేస్ట్ అవుతుంది సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత బాగా డ్రై అవ్వనివ్వాలి చూసారు కదా బ్యాంగిల్ లుక్ అంతా చేంజ్ అయిపోయింది ప్లెయిన్ బ్యాంగిల్ కాస్త స్టోన్ బ్యాంగిల్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టోన్ బ్యాంగిల్ని ప్లెయిన్ బ్యాంగిల్స్తో కలిపి సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా బ్యాంగిల్స్ మొత్తం ఎంత కొత్తగా కనిపిస్తున్నాయో లుక్ అయితే చాలా బాగుంది కదా స్టోన్ బ్యాంగిల్స్ అయితే పార్టీవేర్గా కూడా యూజ్ అవుతాయి పిల్లలకి ఇవైతే పూర్తిగా డ్రై అవ్వాలి నేను ఫోర్ చేశాను మొత్తం ఫోర్ బ్యాంగిల్స్ చేశాను స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఒకటి బాగా తడిగా ఉంది గమ్మింగ్ కారలేదు అందుకని ఒకటి పక్కన ఉంచేసాను సో ఈ మూడు కూడా ఇప్పుడు చేతికి వేసుకుంటే చూడండి ఎంత అందంగా కనిపిస్తాయో చూడండి చేతికి వేస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా మా పాప చేతికి వేసుకుంది తనకైతే చాలా చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే ఇంతకుముందు ప్లెయిన్ బ్యాంగిల్స్గా ఉన్నాయి కదా ఇప్పుడు టోటల్ లుక్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇవి పార్టీ వేర్కి కూడా బాగా యూజ్ అవుతాయి ఇందాక నేను సిల్వర్ కలర్ పెట్టాను కదా ఇవి గోల్డ్ కలర్ ఇవి ఇంతకు ముందు చాలా రోజులైంది ఇవి చేసి ఇవి గోల్డ్ కలర్ గ్లిటర్ పెట్టాను వీటి మీద చేతికి వేసుకుంటే చూడండి ఎంత లుక్ అనిపిస్తుందో మనం కొన్న చెక్కుడు బ్యాంగిల్స్ అయితే తొందరగా పైన డిజైన్ పోతుంది ఇవైతే చాలా రోజులైంది నేను చేసి అంత తొందరగా అయితే ఓడదు అయితే పూర్తిగా డ్రై అవ్వటం ముఖ్యం డ్రై అవ్వకపోతే కనుక తొందరగా ఓడిపోతాయి లేదంటే చాలా రోజులు ఉంటాయి మీరు బ్యాంగిల్ స్టాండ్కి పెట్టేస్తే కనుక మీకు గమ్ అనేది పక్క వాటికి అంటుకోకుండా అలాగే డిజైన్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది వీటిని గోల్డ్ బ్యాంగిల్స్తో కూడా కలిపి మనం వేసుకోవచ్చు ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇంట్లో ఉన్న రెండు మూడు రకాలు కాదు మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా తీసుకుని ఎక్కువ మనకి చేతికి ఎక్కువ గాజులు ఉండాలంటే ఒక పన్నెండు అంటే సెట్ వేసుకుంటాం కదా ఎక్కువ బ్యాంగిల్స్ పార్టీ వేర్గా అయితే అట్లాంటప్పుడు ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుని కనుక మనం ఇలా చేసుకుంటే లుక్ చాలా చాలా బాగుంటుంది మనం శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో అట్లాంటి బ్యాంగిల్స్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఈ గ్లిటర్ గ్లోస్ కూడా కలర్స్ ఉంటాయి చాలా రకాలు వాటిని సెలెక్ట్ చేసుకుంటే చాలా కొత్తగా కనిపిస్తాయి ఇట్లాంటి డిజైన్స్ అయితే బయట ఎక్కడా లేవు వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎన్ ఎలా కలిపినా కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే కాస్త డ్రై అయ్యాయి మొత్తం అయితే ఆరలేదు కాకపోతే లేట్ అయిపోతుందని నేను తీసేస్తాను ఇప్పుడు ఈ డ్రై అయిన బ్యాంగిల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని వీటిని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు రెండు రెండు బ్యాంగిల్స్ ఉన్నాయి కూడా మధ్యలో కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ అయితే ఏ కలర్ బ్యాంగిల్స్లోకి అయితే సెట్ అయిపోతుంది ఏ కలర్ బ్యాంగిల్స్లోకి అయినా సరే బ్లూలోకి ఆరెంజ్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇందాక మనం స్టార్టింగ్లో బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బ్యాంగిల్స్ అయితే మరి ఇంకా ఎవరి దగ్గర ఉండవు ఐడియా అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఆ బ్యాంగిల్స్ని ఇప్పుడు బీరువాలో మనకి బ్యాంగిల్ స్టాండ్ ఉంటుంది కదా బ్యాంగిల్ రాడ్ దానికి పెట్టేశాను ఇప్పుడు ఇలా పెట్టేస్తే ఇంకా పూర్తిగా డ్రై అవుతాయి ఐడియా మీకు నచ్చిందా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా మీరు కూడా ఈ ఐడియాని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్